అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం ఈ కథ చెప్పినప్పుడు చిరంజీవి గారు ఏదో ఓకే అని యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రతి విషయంలోనూ కేర్ తీసుకొని ఈ సినిమాని చేశాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఈ కథని మమ్మల్ని ఒప్పుకున్నందుకు, కళ్యాణ్ గారితో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు. సో మంచి కథ ఒక జెన్యున్గా అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా కథ రాయటం కానీ ఈ సినిమా తీయటం కానీ జరిగిందండి. ఒక తండ్రి కొడుకుల రిలేషన్ కానీ, అంటే ఫ్యామిలీలో ఎన్ని తరాలు మారినా ఆ ఇన్సిడెంట్స్ ఎప్పటికీ మారవండి, అంటే లోపల ఉండే ఎమోషన్స్ ఎప్పటికీ మారవు. సో దాన్నే నమ్మాము. సో దాన్ని జెన్యున్గా ప్రజెంట్ చేయాలని ఈ సినిమా చేసాము. సో ఇప్పుడు ఎవరైతే చూసారో అందరూ అప్రిషియేట్ చేస్తూ మంచి సినిమాని అందరూ అభినందిస్తున్నారు. దాన్ని చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్యామిలీతో కూర్చొని ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. సో చాలామందికి దీంట్లో ఉన్న చాలా క్యారెక్టర్స్ రిలేట్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో ఇప్పటివరకు చిరంజీవి గారు చెప్పారు, మురళీ శర్మ గారు, కళ్యాణ్ గారు, అంటే వాళ్ళు కనబడరు, ఆ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి, అంతగా ఒదిగిపోయి ఉన్నారు. ఈ సినిమాని అంత బాగా రావడానికి ఒకటి ప్రొడ్యూసర్ సాయి గారు ప్రతి టెక్నీషియన్ని, అంటే దీనికి ఏం అవసరమో ప్రతి టెక్నీషియన్ని అందించారు. సెందిల్ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, మిగతా మ్యూజిక్ సైడు. సో ఈ సందర్భంగా ప్రతి టెక్నీషియన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండి. ఇంకొకటి, ఇంత మంచి సినిమా జనానికి రీచ్ అవ్వాలంటే మీడియా సపోర్ట్ చాలా కావాలి. మీ అందరి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.